నీ ఆత్మని నీ శరీరాన్ని ఎప్పుడైతే వృద్ధాప్యం ఆవరిస్తుందో అప్పుడు నేనొస్తాను నీ మృత్యువుగా మారుగా. ఇక మీ నిరీక్షణ పరిసమాప్తమైంది మహితాత్మ భీష్మ, మీ మృత్యువు ఇప్పుడు మీ. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మేనలుడా, వెళ్ళి ఆ శిఖండిని వధించు, శీఘ్రంగా వెళ్ళు. మేము ప్రాణాలతో ఉన్నంత వరకు మీ ప్రాణానికి ఎటువంటి సంఘటన రానివ్వం. పితామహుల దాకా మిమ్మల్ని చేర్చే బాధ్యత ఇప్పుడు మా అందరిది. నీ గత ఎత్తు భీమా, నాపై దాడి చేయి భీమా, ఇది నీ పితామహుడు నీకిస్తున్న ఆదేశం. నాపై దాడి చేయి భీమా. అత్యద్భుతం పుత్ర భీమా, నీవు ఒక ఉత్తమ గదాధారివి. సహదేవ, నన్ను వధించు పుత్ర, నన్ను వధించు. నీ పితామహుడు ఎన్నెన్నో పాపాలు చేశాడు, మౌనం వహించి అతను తన జీవితకాలంలో ఎన్నో అన్యాయాలు చేశాడు. అతడి జీవితం ఈరోజు అంతమై తీరాలి. ఈ జీవితానికి అంతం మీ ఐదుగురు సోదరుల చేతుల్లోనే జరిగి తీరాలి పుత్రులారా. పుత్ర యుధిష్ఠిర, యుద్ధం చేయి, యుద్ధం చేయి. నీ శక్తిని మొత్తం కూడ తీసుకుని యుద్ధం చేయి పుత్ర. శిఖండిని కొరకు మీరు నిరీక్షించొద్దు పుత్రులారా, సూర్యుడు అస్తమించనున్నాడు. నాపై దాడి చేయి. ఇక మీ నిరీక్షణ పరిసమాప్తమైంది మహితాత్మ భీష్మ, మీ మృత్యువు ఇప్పుడు మీ ఎదురుగా నిలబడి ఉంది.
మీ జీవిత ధ్యేయాన్ని పరిపూర్ణం చేసుకోండి అంబాదేవి. నీ మృత్యుదేవతలా నేను నీ ముందుకు వచ్చి నిలబడి ఉన్నాను భీష్మ. మళ్ళీ నీ ప్రతిజ్ఞని గుర్తు చేసుకో. నేను వాగ్దానం చేస్తున్నాను, మీ సమ్ముఖానికి వచ్చి నా శక్తులన్నింటినీ త్యజించగలను. నాకు ముక్తిని ప్రసాదించండి అంబాదేవి. మీరు నన్ను కూడా వధిస్తారు. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మహులకు ముక్తి నివ్వు పార్థ. వారి కష్టాలను అంతం చెయ్యి. ఇక మీ కర్తవ్యం ఏమిటంటే మీరందరూ సంపూర్ణ సంకల్ప బలంతో ఈ యుద్ధం చేయాలి. ఎటువంటి బలిదానం ఇవ్వవలసి వచ్చినా చిరునవ్వుతో ఆ బలిదానం ఇవ్వండి. అనగా నన్ను వధించడం కూడా మీ కర్తవ్యమే. ఒకవేళ మీలో ఎవరైనా సరే మీ కర్తవ్యాన్ని గనక విస్మరిస్తే మీ పితామహునికి నిరాశ కలుగుతుంది. మీరందరూ మీ పితామహుని ఈ చివరి ఆదేశాన్ని కూడా పాటించక తప్పదు పుత్రులారా. మీరు నన్ను వధించే సమయంలో మీ హృదయాలు కంపించినా కంపించవచ్చు, కానీ మీ చేతులు మాత్రం కంపించరాదు పుత్రులారా. నాకు ముక్తిని ప్రసాదించు అర్జున. ముక్తి. నీవు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటంటూ బాణాలుగా మారి నీ శరీరాన్ని చిత్రహింసలు పెడతాయి భీష్మ. నీవు అంపసయ్య భయపడుకొని నరక యాతన అనుభవిస్తావు. నీ మరణ సమయంలో నేను అక్కడే ఉంటాను. నీకు ఎటువంటి దుస్థితి వచ్చింది పితామహ? స్వయంగా నా చేతులతో నేనెంత పని చేశాను? ఎటువంటి విధిరాత ఇది? ఎటువంటి విధిరాత ఇది? ఈ విధంగా మీపైనే శాస్త్రాన్ని సంధించవలసి వచ్చింది.
ప్రీతమా, ఈరోజు ఈరోజు నేను స్వయంగా నా కోసం నరక ద్వారాలు తెరిచాను. మన పూర్వీకులకు నేను ద్రోహం చేశాను, మన వంశానికి నష్టం కలిగించాను. నేను నా సంస్కారాన్ని విస్మరించాను పితామహ. ఇలా చేయకముందే నా బాహువులు ఎందుకు విరగలేదు? ఎందుకు విరిగిపోలేదు నా బాహువులు? నా నేత్రాలు దృష్టిని ఎందుకు కోల్పోలేదు పితామహ? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.